ఏమైంది గొడవ గుడివాళ్ళ కాదు ఏమైనా గొడవ అయిందా ఏమండి మీరు విలేకరి నోరు తెరిచాడంటే అసలు రాజకీయ నాయకుడు అల్లాడిపోవాలి విలవిల్లాడిపోవాలి అసలు అసలు ఇది ఎక్కడండి ఊరికి అసలు అన్నీ నోబాల్ చేసేస్తుంటారు మీరు నేనేమన్నాను గుడివాళ్ మీరు గుడివాళ్ళ గొడవ జరిగిందా అంటే ఆయన ఉంటాడు మన జిల్లాలోనే అంటాడు అసలు జిల్లా నేను గుడివాడ ఏ జిల్లా అని అడిగానా అరే నేను గొడవ జరిగిందా అని అడిగాను నేను ఏం జరిగింది సార్ నిజ నిర్ధారణ కమిటీ ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు గుడివాడ వెళ్తే ఎందుకు వాళ్ళు దాడి చేస్తారు ఏమండి మా జోగి రమేష్ గారు నిరసన తెలియజేద్దామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఇంటికి కూడా కాదు ఆ కరగట్ట మీదకి వెళ్తే ఆయన కారు అద్దాలు పాలు కొట్టి పంపించారు కదా పంపించారు లేదా ఒకవేళ ఇప్పుడు దాన్ని బట్టి వీళ్ళు కూడా మనం కొట్టాం కాబట్టి మనం కూడా వెళ్ళకూడదు అనేది ఉండాలి కదా కౌంటర్ కాదు అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు ఎవరింటి ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్తే దద్దాలు పగులుతాయి అని మీరే చెప్తున్నారు మీ చర్యల ద్వారా మీరెందుకు వెళ్తాం ప్రైవేట్ పోలీస్ దగ్గరికి వెళ్ళండి ఎస్పీ గారు ఒకవేళ ఎస్పీ గారు తప్పు చేస్తారని మీకు అనిపించింది ధర్నా చేసుకోండి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి లేదు డీజీపీ గారు తప్పు చేస్తున్నా పోలీస్ తప్పు చేస్తున్నా డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి మీరే వారు దిశ నిర్ధారణ చేయటం వీళ్ళేమన్నా మామూలుగా హిమాలయాల నుంచి యోగులు అండి వీళ్ళని వచ్చిన వాళ్ళు అసలు వీళ్ళు చేసిన పాపాలు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఈ ఖాళీకి ఎందుకున్నారు వీళ్ళందరూ మొత్తం పునీతులు అయిపోయారండి ఓడిపోగానే ఏది ఇప్పుడు ఏదో ఖాళీగా ఉన్నాం కాబట్టి ఏది జరిగినా మనకి మనకు చే మనం చూపించే టీవీలు ఉన్నాయి కాబట్టి మన తరపున డబ్బా కొట్టే టీవీలు పేపర్లు ఉన్నాయి కాబట్టి అంటే సరిపోద్దా అంటే ఇదే ఇప్పుడు ఒకవేళ నిజంగానే తప్పు జరుగుంటే రాసి పెట్టుకొని చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎవరు పడితే వాళ్ళని దాంట్లో బాధ్యులైన వాళ్ళందరినీ కూడా నిజంగా జరిగితే కనుక చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా ఎవరిని ఉపేక్షించేది లేదు అసలు మీ ఇష్టం వచ్చిన పాత ప్రభుత్వాలు చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద ఎఫ్ఐఆర్లు కట్టి అరెస్ట్ చేసినటువంటి సంఘటనలు ఏమన్నా చెప్పండి తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరిని ఎమ్మెల్యేని కేసు కట్టి అరెస్ట్ చేయలేదా మా పార్టీ ఎమ్మెల్యేని ఎవరిని ఆయన ఖాళీగా ఉపేక్షించి కళ్ళు మూసుకున్నది ఎవరు పంచాయతీలు ఏమని చేశాడు చంద్రబాబు నాయుడు లాగా పోలీసులను కొడితే తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళని కొడితే తీసుకొచ్చి పంచాయతీ చేశాడా ఎంఆర్ఓని కొడితే మా ఇంటికి పిలిపి ఆఫీస్ సెక్రటరీకి పిలిచి పంచాయతీ చేశాడా కేసు కట్టి లోపలేమంటున్నాడు ఎవరినైనా మా ఎమ్మెల్యే అయినా మా ఆఫీసర్ అయినా ఎవరైనా సరే వేసేయటం అంతే తప్పు చేస్తే ఎవరినైనా వేస్తారు జడ్జి ఏంటండి మిమ్మల్ని ఏరేంటండి సినిమా యాక్టర్లు ఏమైనా ఆపుతారేంటి ఎవరినైనా వేస్తారు పార్టీపై ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీ పేషెంట్ ఏమైనా తప్పులు చేస్తే ఆపుతారేంటి ఎవరైనా ఇవన్నీ అదే చట్టం ఎవరికీ చుట్టం కాదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కష్టాలు ఉంటాయి నేనేది కష్టాలు ఉన్నాయి కాబట్టి ఆర్థికపరమైన బాధలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకోండి మానసిక వేదనకి గురై నలిగిపోతూనే నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లేదా ప్రభుత్వం తీసుకుంది ఉద్యోగుల పట్ల అత్యంత సానుభూతి ఉన్నటువంటి ప్రభుత్వం ఇది ఎక్కిన నెలలోపే ఐఆర్ ఇచ్చారు దానికి ఎవరు మా ఇంకా క్లోజ్ చేయలేదు మాకు ఇంకా క్లోజ్ చేయలేదు అన్నది కదా పిఆర్సీ కమిటీ ఇంకా రాలేదు రాలేదని ఎవరు వచ్చి ధర్నా చేయలేదు కదా వెంటనే ముఖ్యమంత్రి ఎస్ ఉద్యోగస్తులకు మనం ఇవ్వాలనుకున్నారు ఐఆర్ ఇచ్చారు కానీ ఎందుకని ఆ రోజు ఐఆర్ ఇచ్చేప్పుడు ఉన్నటువంటిది ఇప్పుడు ఎందుకని అర్థం చేసుకోవాలి కదా ఆ రోజు ఉన్నటువంటిది ఇవాళ ఎందుకు నలిగిపోతున్నాడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు 23కి ఎందుకు ఫిట్మెంట్ చేయగలిగారు చేశారు ఆర్థికపరమైన బాధలు కరోనా కష్టాలు ఎవరికి ఒక గవర్నమెంట్కి అంటే ఈనాడు రాలేదంటండి సగం సగం జీతాలే కదా రామోజీరావు గారు ఎంత నలిగిపోయి ఉంటాడు సగం జీతాలు ఇవ్వటానికి విలేకరుల్ని ఇంకో టీవీలో సగం మందిని ఉద్యోగస్తులను తీసేశారు ఆ ఓనర్ గారు ఎంత నలిగిపోయి ఉంటాడు ఉద్యోగస్తులను తీసేయటానికి రేపు నుంచి రాబాకండి రా మీరని చెప్తాను 20 ఏళ్ళు 25 ఏళ్ళు పనిచేసిన వాడు కూడా రేపు నుంచి మానేసేయండి మీరు రాలేము నాకు కరోనా కదా మాకు ఆదాయం రావట్లేదని చెప్పండి అట్లాగే కేవలం ఈనాడు పేపర్కి ఒక జ్యోతి పేపర్కి కాదు ప్రభుత్వానికి కూడా ఆర్థికపరమైన కష్టాలు ఉంటాయి కదా ఆదాయం తగ్గినప్పుడు మళ్ళీ బాగున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటాం కదా మనం ఇబ్బందులు లేకుండా ఎట్లా ఉంటాయి
ఖచ్చితంగా దానికోసమే మరీ ప్రత్యేకించి చెప్పేది ఉద్యోగుల్ని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని మా ప్రభుత్వం మా బిడ్డలు మా వాళ్ళుగా మేము ఎప్పటికీ భావిస్తాం గచ్చంతరం లేక నలిగిపోతూ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల మాత్రమే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నటం జరిగిందనేది అర్థం చేసుకోమని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం సంప్రదింపులు రండి ఇప్పటికైనా సరే అసలు ఏంటి కన్విన్సింగ్ ఏంది ఏంటి ఇట్లా ఇట్లా జరిగింది ఏంటి అనేది ఆవేశపడకుండా మరొకసారి కూడా ఉద్యోగస్తులని రిక్వెస్ట్ చేసేది మనందరం ప్రేమించినటువంటి నాయకుడిని లేదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మన ఇంటి పెద్దని అసభ్యంగా మాట్లాడటం వల్ల మీ మానసిక ఆనందం తప్పితే అది తిట్టిన వాళ్ళది లేకపోతే ఆ చూపించే కెమెరా పట్టుకుని నువ్వు గిల్లుట తిట్టు నేను తీస్తానని చెప్పేవాడు మీ ఇద్దరు ఆనందమే తప్పితే ఉద్యోగుల సమస్యలు తిడితే పరిష్కారం అవుతాయా ఏం ఖర్చు పెట్టాం చెట్టా తీన్ ఏంటి ఏంటి వేస్ట్ చేసింది ప్రభుత్వ ఉద్యోగులకే ఇబ్బంది అని చెప్పి వేస్ట్ చేసింది ఏంటి చెప్పండి తీయండి ఫలాంది అలాగే దుబారా ఏం చేసాం చెప్పండి ఎవరు చెప్పారు ఏ ప్రభుత్వం చెప్పింది మేము చెప్తున్నాం కదా ఇప్పటికి మళ్ళీ ఒకసారి మీకు లెక్క చెప్పమని చెప్తాను ఇవాళ సరాసరి ఈ రాష్ట్ర ప్రభుత్వ సరాసరి ఆదాయం 60,800 కోట్ల రండి మీరు ఎక్కడికి వస్తారు రండి వెళ్దాం ఆర్థిక శాఖ ఎక్కడ తెలుస్తుంది లెక్క రండి వెళ్దాం మీరు ఎక్కడంటే అక్కడికి వస్తాను నేను సిద్ధంగా ఉన్నా 2021 ఆదాయం అంతే కదా 2021 ఆదాయం 60,800 ఎంత ఉంది ఇది కాదు ఇది తప్పు అని చెప్పి రండి వెళ్దాం రండి చర్చిద్దాం రండి తగ్గుకుండా వస్తుంది కదా పెరగాల్సింది పోయి యాక్చువల్గా ఆర్థిక శాఖ చెప్తుంది 82,000 కోట్ల రూపాయలు ఉండాల్సినటువంటి ప్రత్యక్ష ఆదాయం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష ఆదాయం 60,000 కోట్లే ఉందని చెప్పని 2018-19 62,473 కోట్లు 2019-20 రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష రెవెన్యూ వసూళ్లు 60,933 కోట్లు కానీ వాస్తవంగా మనకున్నటువంటి లెక్కలు కానీ సాంప్రదాయం కానీ మనకున్నటువంటి గ్రోత్ రేట్ చూసుకుంటే 71,844 కోట్లు ఉండాల్సినటువంటి ఆదాయం 60,993 కోట్లు ఉంది అలాగే 2020-21 వచ్చేప్పటికి 60,688 కోట్లు ఉంది కానీ వాస్తవంగా అంచనాలు 82,620 కోట్లు అంటే 82,000 కోట్లకి వెళ్ళాల్సింది 60,000 కోట్లే ఉంది సుమారుకి 22,000 కోట్లు ఓన్లీ ప్రత్యక్ష ఆదాయంలో తగ్గుదలు ఉంటే జివల్యూషన్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ నుంచో లేకపోతే జిఎస్టీ నుంచో మనకి దామాషా ప్రకారం అంటే మనకి ఇక్కడ జరిగిన వచ్చినటువంటి డివల్యూషన్ ద్వారా రావాల్సినటువంటి డబ్బులు కూడా తగ్గుతూ పడిపోతూ వస్తున్నాయి కదా 32,000 కోట్ల నుంచి 20,000 కోట్లకి ఎంతకు వచ్చినట్టుంది అంతేనండి 32,722 కోట్లు 2018-19 డివల్యూషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు వచ్చాయి ఇవాళ 19-20 28,221 కోట్లు 20-21 24,441 కోట్లు మన వాటాపరంగా మనకు రావాల్సినవి తగ్గిపోతున్నాయి సరాసరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చేటువంటి వసూళ్ళు తగ్గిపోతున్నాయి మరి ఏమండి ఎందుకు తగ్గల ఖర్చు తగ్గుతానే ఉంది కాదు ఎక్కడ ఖర్చు పెడుతున్నాము ఏం ఖర్చు పెడుతున్నాము అని ఏ ఖర్చు అన్ని ఖర్చులు తగ్గినాయి తగ్గించుకునే చోట తగ్గించుకుంటాం పెట్టే చోట పెడుతుంటారు ఆ మధ్య ఒక ఆయన కూడా ఇట్టాగే ఏమయ్యా మా టికెట్ల జోలికి ఎందుకు వస్తారు మీ చుట్టాలు ఆయన ఉన్నాడు కదా కాలేజీల జోలికి వెళ్ళాను బాగున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి జోలికి వస్తాడు